హాయ్, వెల్కమ్ టు వెడి న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. సారథి పోర్టల్ ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ, ఆప్షన్ బి ద్రౌపది ముర్ము, ఆప్షన్ సి అర్జున్ ముండా, ఆప్షన్ డి నరేంద్ర సింగ్ తోమర్. సరైన సమాధానం ఆప్షన్ సి అర్జున్ ముండా. వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన కోసం సారథి పోర్టల్ను ప్రారంభించారు. దీంతోపాటు పంట భీమాకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి రక్షక్ అనే పోర్టల్ను కూడా ప్రారంభించారు. ఇక ఇవాల్టి మొదటి ప్రశ్న. ఈ ఏడాది మొత్తం ఎంతమందికి భారతరత్న అవార్డులు ప్రకటించారు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. సరైన సమాధానం ఆప్షన్ డి 5. ఈ ఏడాది మొత్తం 5 భారతరత్న అవార్డులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. భారతరత్న అవార్డు ప్రకటించడం ప్రారంభించి 70 పూర్తి కాగా ఇప్పటి వరకు 5 దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం చేయడం ఇదే తొలిసారి. రెండో ప్రశ్న. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024 ఎక్కడ జరగనుంది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి దుబాయ్, ఆప్షన్ సి లండన్, ఆప్షన్ డి పారిస్. సరైన సమాధానం ఆప్షన్ బి దుబాయ్. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024 ఫిబ్రవరి 12 నుంచి 14 మధ్య దుబాయ్లో జరగనుంది. ప్రపంచంలో 25 కంటే ఎక్కువ దేశాల అధినేతలు, ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ సంవత్సరం భారతదేశం, టర్కీ, ఖతార్లను అతిథి దేశాలుగా ఆహ్వానించారు. మూడో ప్రశ్న. వివిధ హతాక అమృత్ మహోత్సవ్ ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ, ఆప్షన్ బి ద్రౌపది ముర్ము, ఆప్షన్ సి అమిత్ షా, ఆప్షన్ డి పీయూష్ గోయల్. సరైన సమాధానం ఆప్షన్ బి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో వివిధాతాక అమృత్ మహోత్సవ్ ను ప్రారంభించారు. ఈశాన్య భారతదేశ సాంస్కృతికత గొప్పతనాన్ని ప్రదర్శించే ఈవెంట్ 8 నుండి 11 వరకు జరుగుతుంది. నాలుగో ప్రశ్న. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ రామ్నాథ్ కోవింద్, ఆప్షన్ బి మహమ్మద్ హమీద్ అన్సారీ, ఆప్షన్ సి డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆప్షన్ డి అమితాబ్ కాంత్. సరైన సమాధానం ఆప్షన్ ఏ రామ్నాథ్ కోవింద్. 2023 సెప్టెంబర్లో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆయన ఇటీవల న్యూఢిల్లీలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఐదో ప్రశ్న. ఎన్పిసిఐ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అరుణ్ చంద్ర, ఆప్షన్ బి వివేక్ వర్ధన్, ఆప్షన్ సి అజయ్ కుమార్ చౌదరి, ఆప్షన్ డి మనీష్ సింగ్. సరైన సమాధానం ఆప్షన్ సి అజయ్ కుమార్ చౌదరి. ఎన్పిసిఐ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా అజయ్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. ఆయన ఇంతకుముందు ఆర్బీఐలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేశారు. బ్యాంకింగ్ నియంత్రణ, పర్యవేక్షణ మరియు ఫిన్టెక్ వంటి కీలక రంగాలలో ఆయనకు 30 అనుభవం ఉంది. ఆరో ప్రశ్న. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించిన నగరం ఏది? ఆప్షన్ ఏ లక్నో, ఆప్షన్ బి ఇండోర్, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి జైపూర్. సరైన సమాధానం ఆప్షన్ సి ఢిల్లీ. ఢిల్లీ ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించింది. అయితే ఈ నిర్ణయానికి ఇంకా కేబినెట్ ఆమోదం లభించలేదు. ఏడో ప్రశ్న. ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో ఏఐ వినియోగం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ గూగుల్, ఆప్షన్ బి టెస్లా, ఆప్షన్ సి మైక్రోసాఫ్ట్, ఆప్షన్ డి మెటా. సరైన సమాధానం ఆప్షన్ ఏ గూగుల్.
ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో పరిష్కారాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం గూగుల్ తో ఒప్పందం చేసుకుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో గూగుల్ పూణే కార్యాలయంలో ఈ ఒప్పందం కుదిరింది. 8వ ప్రశ్న. 21 విమానాశ్రయాలు ఉన్న మొదటి రాష్ట్రంగా అవతరించనున్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి రాజస్థాన్. సరైన సమాధానం ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. 21 విమానాశ్రయాలు ఉన్న మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అవతరించనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. 9వ ప్రశ్న. చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక స్పాన్సర్ ఎవరు? ఆప్షన్ ఏ ఇతిహాద్ ఎయిర్వేస్, ఆప్షన్ బి టాటా గ్రూప్, ఆప్షన్ సి ఎయిర్టెల్, ఆప్షన్ డి ఖతార్ ఎయిర్వేస్. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎతిహాద్ ఎయిర్వేస్. ఐపీఎల్ 2024కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక స్పాన్సర్ గా ఇతిహాద్ ఎయిర్వేస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. సిఎస్కే ఈవెంట్లు, ప్లాట్ఫామ్లతో సహా ఆటగాళ్ల జెర్సీపై ఇతిహాద్ లోగో ఉంటుంది. ఇక ఇవాల్టి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. పివి నరసింహరావు ఆత్మకథ పేరేంటి? ఆప్షన్ ఏ వింగ్స్ ఆఫ్ ఫైర్, ఆప్షన్ బి ది ఇన్సైడర్, ఆప్షన్ సి ఏ షార్ట్ అట్ హిస్టరీ, ఆప్షన్ డి ది రేస్ ఆఫ్ మై లైఫ్. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంచుతూ మిమ్మల్ని టాప్ లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.